జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది మీరు ఎన్నడూ బయటకు రాలేని చోటు మధ్యలో ఎన్నడూ ఆగిపోరు దాని నుంచి వెళుతున్నారు అగ్నిలోంచి వెళ్తున్నప్పుడు కాలిపోరు నదిలోంచి వెళ్తున్నప్పుడు భయపడరు గాఢంధకార లోయలో నేను సంచరించినన్ను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడై ఉండవు నిజమే మనం దాని నుంచి వెళ్తున్నాం అయితే విశ్వాసకది సువార్తే సరే కొన్ని వాస్తవాలు మొదటి వాస్తవం ఎవరు ఏది పర్ఫెక్ట్ కాదు అలా అంటాం అయితే ప్రజలు ఒక చర్చి నుంచి మరొకదానికి వెళ్తారు అక్కడ వారికి ఏదో నచ్చదు వేరే దానికి వెళ్తారు అక్కడ ఏదో నచ్చదు మరొకదానికి వెళ్తారు ఆ తర్వాత వాళ్ళకి అది నచ్చదు మరొక దానికి వెళ్తారు మీరు వెళ్ళే చర్చిలో మీరే బహుశా నచ్చరేమో అన్నది మీకు ఎప్పుడైనా జరిగిందా ఈ కథ నిజంది ఒక స్త్రీ ఏడోసారి పెళ్లి చేసుకోబోతుంది మా పాస్టర్ ఆ చేస్తున్నారు ఆమె ఆయనతో ఇలా పాస్టర్ ఈసారి ఇతనైనా నా పట్ల మంచిగా ఉండాలని ప్రార్థించండి ఆయన అన్నారు చూడండి మీరు ఏడుసార్లు పెళ్లి చేసుకున్నారు బహుశా మీరే ఆలోచించాలేమో ఈ ఏడు వివాహాల్లోనూ ఉన్నది మీరొకరే అని ఓహో బోధించేప్పుడు వినోదంగా ఉండటం నాకు ఇష్టం మనం పర్ఫెక్షన్ని ఇరవై ఏళ్ల వయసులో వెంటాడుతుంటాం అయితే మీకు కొంచెం వయసు వచ్చాక గుర్తిస్తారు అదంతా కల్పితమైందని దాంతో డీల్ చేస్తారంతే నిజమైన జీవితం పర్ఫెక్ట్గా ఉండదు ఓ కొన్ని పర్ఫెక్ట్గా ఉన్న రోజులు ఉండేలా మేనేజ్ చేయగలం జీవితకాలంలో అప్పుడు ఆ రోజు ప్రతి ఒక్కటి మనం అనుకున్నట్లే జరిగిపోతుంటుంది అయితే మీరు కానీ వ్రాసుకుంటే నేను ఓ రెండు మూడు రోజుల్లో జరిగిన విషయాలను వ్రాసాను నేను షాప్లో అపాయింట్మెంట్ తీసుకున్న ఒక ప్రత్యేకమైన టైంలో ఏదో చేయడానికి అపాయింట్మెంట్ కావాలి అయితే అనుకోకుండా అక్కడికి వెళ్ళినప్పుడు వేరే ఎవరికో చేస్తున్నారు నేను నేను వెళ్లే లోపల అయిపోతుందిలే అనుకుని తర్వాత ఓ పది పదిహేను నిమిషాలు వెయిట్ చేశాను అలాంటి విషయాలు అతిశయంప చేస్తాయి నేను అందులో మంచిగా ఉండను నేను అందులో గెలిచేలా నా కోసం ప్రార్థించండి నా ఫ్లైట్ ఒక విధంగా లేట్ అయింది కిచెన్ సింక్ నీళ్లు పోలేదు మా ఇంట్లో ఒక జనరేటర్ ఉంది దానికి ఎంతో ఖర్చు అవుతుంది అది ఎప్పుడు సరిగ్గా పనిచేయదు దాన్ని కొన్నప్పటి నుంచి కూడా పదమూడేళ్ళు ఎప్పుడు సరిగ్గా పనిచేయదు అక్కడ కూర్చుని అందంగా కనిపిస్తుంది కానీ పవర్ పోయినప్పుడు మాత్రం ఆన్ అవ్వదు కనుక దాన్ని రిపేరు పెద్దదే వాళ్ళు ఏమన్నారంటే ఓ మదర్ బోర్డు పోయింది ఇది పోయింది అది సరిలేదు అందుకని అదంతా సరి చేసాం మొదటిసారి అది ఆన్ అవ్వాల్సిందే అవ్వలేదు గత వారం నేను పాస్ కానీ టెస్ట్ అదే నేను ఓపిక్గా ఓ నలభై ఐదు నిమిషాలు దాని గురించి చెప్తూ గట్టిగా అరుస్తూ తిరిగా తర్వాత అలసిపోయాను దానివల్ల ప్రయోజనం లేదు సరిచేయలేకపోయాను అప్పుడు రిపేర్ చేసి అతన్ని పిలిచి మళ్ళీ చూసుకోవాలి సరే ఎవరికైనా అలా జరిగిందా ఓకే ఇప్పుడు కొన్ని సినారియోలు మీరు వంట చేయడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మటన్ కొండ మర్చిపోయారు ఎంపికలు మనకి ఎంపికలు ఉన్నాయి ప్రభుల్లో ఎంపికలు ఉన్నాయి మనకు అప్సెట్ అయ్యి మెన్యూని మార్చడం లేదా నోరు ముసుకుని వెళ్ళి మటన్ తేవడం ఎవరైనా బాధపడతారు లేదా కోపం తెప్పిస్తారు దాంతో మూడు పోతుంది క్రైస్తవ ఫలాన్ని ప్రదర్శించరు గిల్టీగా ఫీల్ అవుతారు ఎంపికలు కోపంగా ఉండవచ్చును వాళ్ళతో చెప్పేసి ఇంకా హీనంగా చేయడం లేదా దేవుని వద్ద పశ్చాత్తాపడి వెళ్ళి వారికి సారీ చెప్పడం నేరాభావం పోతుంది ముందుకు సాగి రోజున ఆనందించవచ్చు ఎంపికలు ఉంటాయి ఎంత అసంతోషంగా ఉన్నామో అంత ఉండక్కర్లేదు ఒకవేళ మనం ఇంకొంచెం వాస్తవికంగా ఈ అప్సెట్ చేసే విషయం ఏమిటి ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయాలి అనుకుంటే చూడండి వచ్చేవారం నేను మీరు వేస్ట్ చేసే చాలా టైంని మిగులుస్తాను నా ప్రసంగం కేవలం ఒక వారం ఉంటుంది తర్వాత ఎవరో ఒకరు వచ్చి బోధించాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు బహుశా రెండు వారాలు ఉన్నాయేమో పర్ఫెక్ట్ అలా ఎలా ఉండాలో ఇక్కడుంది యాకో మూడు రెండు అనేక విషయముల్లో మనం అందరము తప్పిపోచున్నాము ఎవడైనా మాట ఎందుకు తప్పని ఆడలాంటి వాడు లోపం లేనివాడు అంటే మీరు మీ నోటితో ఒక తప్పు కూడా ఎన్నడు చేయని స్థితికి వచ్చినప్పుడు లోపం లేకపోవడం గురించి ప్లాన్ చేయొచ్చు కేవలం ఒకే ఒక పర్ఫెక్ట్ అయింది ఉంది అది ఏసే బైబిల్ ఆ విషయం చెప్తుంది పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును చూడండి పూర్ణమైనది అనేది యేసు తిరిగి రావడం గురించి చెప్తుంది చెప్పాలంటే ఆసక్తికరమైన భాగం ఇదే అసలైతే మన జీవితంలో అపూర్ణంగా ఉన్న వాటినే మనల్ని పూర్ణంగా చేయడానికి దేవుడు యూస్ చేస్తాడు దాన్ని మళ్ళీ చెప్తాను మన జీవితంలోని అపూర్ణమైన వాటినే మనల్ని పూర్ణంగా చేయడానికి దేవుడు యూస్ చేస్తాడు ప్రేమగా లేని వారిని ఎలా ప్రేమించాలన్నది ఎలా నేర్చుకుంటారు ప్రేమగా లేని వారితో డీల్ చేసి శోధనల్లో స్థిరంగా ఎలా ఉండాలో ఎలా నేర్చుకుంటారు శోధనలు రావడంతో సహనం ఎలా వస్తుంది కమోన్ యేసును గురించిన వచనాలు నాకు ఇష్టం మన ప్రధాన యాజకునిగా ఆయన పరిచర్యకు ఆయన సిద్ధపరచబడి ఏర్పరచబడ్డాడని వచనం చెప్తుంది ఆయన శ్రమపడిన వాటి వలన వాటి నుంచి వెళ్ళి అనుభవం పొందినందున ఎవరైనా దాని నుంచి వెళ్ళిన వారిలా వేరే ఎవరికైనా ఎవరు సహాయం చేయలేరు కమోన్ ఎవరైనా దాని నుంచి వెళ్ళిన వారిలా వేరే ఎవరు ఎవరికైనా సహాయం చేయలేదు కనుక అపవాది మీపై దాడి చేసినప్పుడు అతంతో చెప్పాలి నువ్వు ఇది చేసినందుకు బాధపడతావు ఎందుకంటే నేను దేవుడు నన్ను దీని నుంచి తీసుకుని వెళ్తాడు నాకు కొంత అనుభవం వస్తుంది దాన్ని ఇతరులకు హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తాను అని రైట్ ఇప్పుడు రెండో పాయింట్కి వెళ్ళడం మంచిది మీరు అందరినీ అన్ని వేళ్ళ ప్రీతిపరచలేరు ఈ పేరుతో ఒక పుస్తకం రాస్తాను యూ కెన్ నాట్ ప్లీజ్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైం ప్రజల్ని ప్రీతిపరచడం అందరినీ అన్ని వేళ్ళ ఎందుకు ప్రీతిపరచలేము ఎందుకంటే అందరూ మీ నుంచి వేర్వేరుది కోరుతారు అందుకని చివరికి మీరు ఇలా అలా ఉండడానికి ట్రై చేస్తారు ఇది చేస్తూ అది చేస్తూ ఉంటారు మిమ్మల్ని మీరు మర్చిపోయేంతవరకు చివరికి నేను నా జీవితాన్ని ఆనందించడం లేదని గుర్తిస్తారు చాలాసార్లు ఆ క్రమంలో మన డెస్టినీని పోగొట్టుకుంటాం ఇకపై దేవుని ప్రీతిపరిచే వారుగాను ఉండం మన చుట్టూ ఉన్న వారిని పెట్టడంలో బిజీగా ఉంటాం నిజంగా దేవుడు మీరు ఉండాలి అన్నట్లు ఉండాలనుకునే వారైతే ఎలా తిరస్కరించబడి కేర్ చేయని వారుగా ఉండాలో నేర్చుకోవాలి అంటే నా అర్థం అది గాయపరచదని కాదు కానీ మీరు మీ నిర్ణయాన్ని మార్చుకునేలా చేసేంతగా మీరు కేర్ చేయకూడదు గలతి ఒకటి పది పావులు అన్నాడు ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా నేను మనుషులను సంతోష పెట్టగోర్చున్నానా ఇది నాకు ఇష్టం నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడును కాకయ్యే పోవుదును అన్నాడు అతడు ఎన్నడూ అపశ్రుడు కాకయే పోయేవాడని ఒకవేళ మనుషుల్నే సంతోషపడుతూ ఉంటే నేను నా జీవితాన్నే వెనక్కి తిరిగి చూసుకోగలను ఖచ్చితంగా మీలో చాలా మంది నిజం ఏమిటంటే మీరు మరింత కమిట్ అయిన క్రిస్టియన్స్గా ఉండాలని నిశ్చయించుకున్నారు మీకు బహుశా జీవితంలో సన్నిహితంగా ఉండే ప్రజలున్నారు వారు మిమ్మల్ని మీరు దేవునికి దగ్గరగా ఉండాలనుకున్న వారలా ఉండనందున మిమ్మల్ని తిరస్కరించారేమో నేను చేస్తున్నది చేయడానికి దేవుడు నాకు పిలుపునిచ్చినప్పుడు మొదట్లో నాకోసం ఒక్కరూ లేరు అంటే మొదట్లో దేవుకు కూడా ఇది నచ్చలేదు దేవుడు ఆయనతో చాలా త్వరగా డీల్ చేశాడు కొన్ని వారాల్లోనే అప్పుడు ఆయన సరే అన్నారు తెలుసా అప్పటి నుంచి బాగున్నాం అయితే ఎందుకంటే దేవు తెలివైన వారు దేవుడు ముందుగా ఆయనతో చెప్పారు ఇది చేయడానికి ఆమెకి పిలుపునిచ్చాను నేను నిన్ను చేయమనేది చేస్తే ఎప్పుడు సంతోషంగా ఉంటావు నేను చేయమనేది ఆమె చేస్తుంటే ఆమె ఆనందంగా ఉంటుంది నువ్వు కానీ నేను పిలుపునివ్వనిది ఏదైనా చేస్తే నీకు ఆనందం ఉండదు ఇంత సుదీర్ఘకాలపు ఎంతో ఫలవంతమైన పరిచర్య మాకు ఉండడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి పరిచర్య అనేది ఉంది కేవలం నాకు చెప్పగలిగే వరం దేవుడిచ్చినందునే కాదు కానీ ఆయన నాకు నేనెవర్నో అలా ఉండనివ్వడానికి స్థిరంగా ఉండే భర్తనిచ్చినందున కూడా ఏమిటో నేను మీకు చెప్తాను దానికి గొప్ప దైవజనుడు అయి ఉండాలి యోహన్ పన్నెండు నలభై రెండు నలభై మూడు ఆయన అధికారంలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరు కానీ సమాజంలో నుండి వెలివేయబడదుమేమో అని పరిశయ్యలకు భయపడి వారు ఒప్పుకొనలేదు ఎంత విషాదకరం తెలుసా గొప్ప మార్పులను తెచ్చాడా ఆయన వచ్చినప్పుడు ఆయన చెప్తూ బోధించిన విషయాలు పాత ధార్మిక లోకంతో సరిపడలేదు ఆయన కొంచెంగా బాక్స్కి బయట ఉన్నాడు ప్రజలకు అసలు నచ్చని విషయాలను చెబుతూ అయితే ఆయన బోధిస్తుండగా విన్నప్పుడు మనసులో నేరాభావం కలిగి అది సత్యమని తెలుసుకున్నారు అయితే అది ఇక్కడ చెప్తుంది చాలామంది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా దాన్ని వాళ్ళు ఒప్పుకొనలేదు ధైర్యంగా వాళ్ళు బయటకు వచ్చి ఒప్పుకోలేదు తమ ఫ్రెండ్స్ పోతారేమో అని ఏస్తో సంబంధాన్ని పోగొట్టుకునేంత విలువైన ఎవరు ఉండరు ఆమె లూకా పది ఎనిమిది నుంచి పదకొండు ఏసు శిష్యుల్ని ఇద్దరిద్దరుగా పరిచయం చేయడానికి పంపినప్పుడు ఇలా అన్నాడు మరియు మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకుంటే మీ ముందర పెట్టినవి తేనుడి అందులో ఉన్న రోగుల్ని స్వస్థపరచుడి దేవుని రాజ్యం మీకు దగ్గర వచ్చినదని వారితో చెప్పుడు మీరు ఏ పట్టణంలో అయినా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనక పోయిన ఎడల మీరు దాని వీధుల్లోనికి పోయి మా పాదముల కంటిన మీ పట్టణపు ధూళ్ళని కూడా మీ ఎదుటినే దులిపి వేయుచున్నాము ఆయన్నో దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకోండి అని చెప్పుడి ఆయన చెప్తున్నాడు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తే మిమ్మల్ని ఒక పని మీద పంపుతున్నా నాతో లోతైన నడకొరకు పిలుపునిస్తున్నా ప్రజలు తిరస్కరించితే విదిలించి వేయండి అందుకని చింతించకండి దానివల్ల అప్సెట్ కాకండి మీ ఆనందాన్ని పోగొట్టుకోకండి దాన్ని దులిపివేయండి ఎందుకో తెలుసా ఎందుకంటే అందరినీ అన్ని వేళ్ళ సంతోషపరచలేము క్రీస్తులో ధైర్యాన్ని తెచ్చుకోండి నమ్మడానికి నా ఫ్రెండ్స్గా ఉండనంటే అది మీకే నష్టం నాకు కాదు ఆమె మనం దేవుని ప్రీతిపరచాలి మనుషుల్ని కాదు ఒక ఆవిడే నాకు గుర్తుకొస్తుంది ఒకసారి ఒక హోటల్లో కలిసింది నాకు ఇంకా ఆ రెస్టారెంట్ గుర్తుంది అది మనం దానికి రెస్టారెంట్ ఉన్న చోటికి క్రింద వైపుగా వెళ్ళాలి మేము క్రింద అక్కడికి వెళ్ళినప్పుడు మేము వెయిట్ చేస్తున్నాం హోస్టెస్ టేబుల్ని చూపిస్తుంది అని మేము రిజర్వ్ చేసాం అయితే వెయిట్ చేస్తున్నాం ఆవిడ నన్ను టీవీలో చూసి గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడింది నేను మాట్లాడా పేరు అడిగాను కలిసినందుకు సంతోషం అలాంటివి అడిగాను ఈ లోపల వెయిట్రెస్ అక్కడికి వచ్చి చెప్పింది మీ టేబుల్ రెడీ అయిందని సరే నేను కలిసినందుకు సంతోషం వస్తానని వెళ్ళిపోయా రెండో రోజు మా ఆఫీస్కి ఫోన్ చేసి ఐ రేయిట్ ప్రజల్ని ప్రేమిస్తామంటారు నాతో ఇంకొంచెం సమయం గడుపుతారు అనుకున్నాను మీరు చాలా కఠినంగా ఉన్నారనిపించింది చూడండి అది నాకు అసలు నచ్చలేదు ఆమె నా నుంచి ఒకటి ఆశించింది అయితే ఆశించడానికి అర్థం నేను డిన్నర్ చేయాలా వద్దా అన్న దాని గురించి పట్టించుకోలేదు ఆమెకు కావాల్సింది పొందినంత వరకు చూడండి ప్రజలకు మీ మీద కోపం వచ్చి మీ జీవితం మీద కోరికలు పెట్టినప్పుడు ఎక్కువగా అదే జరుగుతుంది వాళ్ళు మీ గురించి ఆలోచించరు వాళ్ళు కోరుకున్నది మీరు ఇవ్వడం లేదు కనుక మీ మీద కోపం మీకేమైనా వాళ్ళు అసలు పట్టించుకోరు ఆమె ఇంకో విషయం అంటే అందరూ మనల్ని ఇష్టపడాలనుకుంటాం అది మానవ స్వభావం ప్రజలకు మీరంట నచ్చాలి ప్రేమించాలనుకుంటారు రైతు చెప్తున్నా అది అవాస్తవికమైన ఆశించడం అని అది మీకు ఉన్నంతకాలం ఎప్పుడు చివరికి మార్గం లేకడ ఒక చోట అసంతోషంగానే ముగుస్తుంది మనల్ని ప్రజలు అర్థం చేసుకోవాలంటా వాళ్ళు అందరూ అర్థం చేసుకోలేరు వాస్తవం నెంబర్ త్రీ లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి అది నుంచి వచ్చిన ఒక వాగ్దానం ఎలా అంటే ఇయ్యడి అప్పుడు మీకు ఇయ్యబడినో అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను దానికోసం చేద్దాం అయితే అందరూ ఈ విషయంలో మౌనంగా అవుతారు అయితే ఏసు చెప్పాడు లోకంలో యోహాను పదహారు ముప్పై మూడు మీకు శ్రమ కలుగును ఆయన్ను ధైర్యం తెచ్చుకోండి నేను లోకమును జయించి ఉన్నాను ఇప్పుడు మీలో ఎంతమంది దేని నుంచి అయినా వెళుతున్నారు మీకు తెలుసా ఏమిటో సంతోషంగా ఉండాలి ఎందుకో తెలుసా ఎందుకంటే దాని నుంచి వెళుతున్నారు మీరు ఎన్నడూ బయటకు రాలేని చోటు మధ్యలో ఎన్నడూ ఆగిపోరు దాని నుంచి వెళుతున్నారు అగ్నిలోంచి వెళుతున్నప్పుడు కాలిపోరు నదిలోంచి వెళుతున్నప్పుడు భయపడరు గాఢహంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడ్ను నీవు నాకు తోడై ఉండవు నిజమే మనం దాని నుంచి వెళ్తున్నాం అయితే విశ్వాసకది సువార్తే ఈ లోకము క్రీస్తు లేకుండా ఎన్నడూ దాని నుంచే వెళ్ళలేదు అయితే మీరు వెళ్తున్నారు మీరు అవతల వైపుకి వస్తారు అది అలాంటి శిష్యుల్లానే యాంప్లిఫైడ్లో మార్కు నాలుగవ అధ్యాయంలో ఏసు తన శిష్యులకు చెప్పాడు అద్దరికి పోవదాము రమ్ము అని నాకు ఇది ఇష్టం మనం అవతల వైపుకు వెళ్దాం రండి నిజం చెప్పాలంటే ముందుగా రికార్డ్ చేసిన సందేశం అప్పుడు గతంలో క్యాసెట్ టేప్లో ఉంది ఈ వచనాలపై ఆధారపడింది అద్దరికి పోదు రమ్ము అయితే ఏం జరిగింది ఏసు చెప్పిన తర్వాత క్షణమే అద్దరికి పోవదం రమ్ము అని ఒక పెద్ద తుఫాను హరికెను లాంటిది వచ్చింది వాళ్ళకి ఏసు కనిపించలేదు ఆయన నిద్రపోయాడు ప్రతి తుఫాను ఫోర్కాస్ట్లో చెప్పరు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారని తెలిసి దేవునికి విధేయత చూపుతున్నామని అడుగు వేసినప్పుడు ఎంత బాగుంటుంది కదూ అయితే సడన్గా పెద్ద తుఫాన్ చెలరేగి ఏసు కనిపించకపోతే ఏసు లేచి తుఫాను తర్వాత శిష్యులు కావాల్సినంత విశ్వాసం లేకుండా భయపడినందుకు గద్దించాడు అప్పుడు తర్వాత వచనం చెప్తుంది వాళ్ళు అద్దరికి చేరుకున్నారు అని నాకు అది ఇష్టం అద్దరికి పోవదు రమ్ము దాదాపు ఎప్పుడైనా సరే ఎక్కడికైనా ముందుకు సాగినప్పుడు జీవితంలో అభివృద్ధే కలుగుతుంది మధ్యలో తుఫాన్ వస్తుంది అది అది సువార్త కాదని నాకు తెలుసు నాకు తెలుసు అది అయితే నిజంగా సువార్తే ఎందుకంటే మనం నిజ జీవితాన్ని హ్యాండిల్ చేయడానికి సిద్ధపరచబడితే ఒక నిర్ణయం తీసుకుంటే గతంలో జీవితంలో పాస్ అయిన టెస్టుల కంటే ఈ ఏడాది ఎక్కువగా పాస్ అవుతాను అని మీరు దాని నుంచి వెళ్తున్నారు వాస్తవం నెంబర్ ఫోర్ అందరం చనిపోతాం మీకు తెలుసా ఇప్పుడు నేను ఎంత వేరుగా ఆలోచిస్తానంటే చూడండి ఓకే ఇంకో నాలుగున్నర ఏళ్లలో నాకు ఎనభై ఏళ్ళు అంటే పద్నాలుగున్నర ఏళ్ళలో తొంభై ఏళ్ళు వస్తాయి ఇప్పుడు డోడీ నాకు ప్రామిస్ చేసింది ఆమెకు వందేళ్ళు ఉంటే నేను లేచి ఆమె బర్త్డే పార్టీలో పాట పాడతాను అని అంటే నేను పాడను ఇప్పుడు ఆమె వందేళ్ళు బ్రతకూడదని అనుకోవడం లేదు కానీ ఈ రోజు దీని గురించి ఆలోచించాను డోడీ నీకు వందేళ్ళు అయితే నాకు తొంభై నేను పాడాలి అని అంది అయితే విషయం ఏమిటంటే నేను గత కొన్నేళ్ల నుంచి విషయాలను ఎంతో వేరుగా చూస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడిక అంత సమయం లేదని అంటే ఎప్పుడైనా త్వరలో చనిపోతానని ఆశించడం లేదైతే నేను దానికి చాలా దగ్గరగా ఉన్నాను గతంలో కంటే తెలుసా అంటే అంటే కొన్నిసార్లు అనుకుంటాను నాకు డెబ్బై ఐదేళ్ళు నేనేలా అంటే నిజంగా అయితే బైబిల్ రోమా పద్నాలుగు పన్నెండులో చెప్తుంది మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలను అని మీరు ఊహించగలరా ఈనాడు జరుగుతున్న కొన్ని విషయాలతో ఇంకా ప్రజలకు అదైవికమైన పనులు చేయడానికి ప్రజలు పోరాడే హక్కును పొందే విషయాలు వాళ్ళు వారిని సృష్టించిన వాని ముందు నిలిచినప్పుడు ఎలా ఫీల్ అవుతారు నేనేదో మందమైన ప్రశాంతమైన ఆలోచనతో ముగించాలనుకోను అయితే మనం గుర్తించాలి మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తాడు అని మనం చేసే ప్రతిదీ మనం ఒక క్రిస్టియన్లా ప్రవర్తించలేము మన క్రీస్టియన్ ఫ్రెండ్స్ అందరితోనూ చర్చిలో ఉన్నప్పుడు అది మనం వెళ్ళిన ప్రతి చోట ఇక ముఖ్యంగా మూసిన తలుపుల వెనుక నిజంగా మీరెవరన్నది ఎవరు చూడనప్పుడు మీరు అనుకునేదే మీరెవరన్నది నిజంగా నేను అదే ఎవరు నన్ను చూడినప్పుడు నేను ఎవరిని అనుకుంటానన్నదే చిన్న విషయాలు నిజాయితీ గల వ్యక్తిగా కొన్నిటిని దాటి వెళ్ళిపోయేవి ఎవరికి ఎప్పుడు తెలియనివి అయితే దేవునికి తెలుసు మంచిని చేయడం అనేది అది మంచి అయినందునే ఈరోజు కొంతమందికి చెప్పాను నిజాయితీ మరియు నమ్మకం గురించి మేము మాట్లాడతామని మాట నిలబెట్టుకోవడం సరైన సమయానికి అపాయింట్మెంట్స్కి వెళ్ళడం లాంటివి అన్నా సంతోషంగా ఉంది అటువంటివన్నీ కామన్ ప్లేస్లో ఉండే కాలంలో జీవించే అవకాశం కలిగినందుకు మీలో కొంతమందికి నేను చెప్పింది అర్థమయ్యే వయసు ఉంది అంటే మీరు మాటనిచ్చారు ఆ మాటను నిలబెట్టుకున్నారు మీకు అపాయింట్మెంట్ ఉంది వెళ్ళారు ఫోన్ చేసి వాళ్ళకి తెలియజేశారు ఏం చేయబోతున్నారు అది చెప్పి చేశారు అంటే రక్షణ పొందని కొంతమందికి ఉన్న నీతి కూడా ఈనాటి కొంతమంది క్రిస్టియన్స్కి లేదు ఇప్పుడు మనకున్న సమస్య ఇదే ఇప్పుడు మనకు పూర్తి తరాలే ఉన్నాయి నిజాయితీ అనే పదానికి అర్థం అంటే తెలియనివి ఎందుకంటే మనం ప్రజలు నన్ను అడుగుతారు నిజాయితీ అంటే ఏమిటి అని ఏమిటది నేను చెప్తాను ఒకవేళ ఎప్పుడైనా ఓ సమయం ఉంటే ఈనాడు మనకు నిజంగా కావాల్సింది సరి చేసుకోవడానికి బలిష్టమైన దృఢమైన బైబిల్ బోధనే కనుక మీరు వెళ్ళిన ప్రతి చర్చి సర్వీస్లో కానీ మీకు వినోదం లేకుంటే దేవునికి స్థుతులు వినోదపరచబడినందుకు మీ జీవితం మారిపోతుంది ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిల్చుని తన జీవితానికి లెక్క అప్పగించాలి ఇప్పుడు రక్షణ పొంది ఉంటే క్రీస్తును గానీ స్వీకరించుంటే మీ రక్షణ గురించి ఏ లెక్క ఇవ్వవలసిన అవసరం మీకు ఉండదు ముందే లోపలు ఉన్నారు ఎందుకు రాని వాళ్ళు లోపలికి ఏసుని నమ్ముతాను అయితే బైబిల్ చెప్తుంది మన కార్యాల వలన తీర్పు తీర్చబడుతుందని అలాగే అగ్నించి వెళ్ళినప్పుడు టెస్ట్ని పాస్ అయిన వారు ప్రతి ఫలాన్ని పొందుతారు అని అది ఏసు యొక్క భయంకరమైన దృష్టి అనుకుంటాను బైబిల్ స్పష్టంగా చెప్తుంది చోట్లన్నింటిలోకి వెళ్ళే సమయం లేదు ప్రతిఫలం గురించి ఎక్కువగా చెప్తుంది మీకు విషయం చెప్తాను ఎవరైనా సరే పర్ఫెక్ట్గా లేని ఈ జీవితం నుంచి వెళితే స్థిరంగా ఉండి మంచినే చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ దూరమైనా సరే మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఒక గొప్ప ప్రతిఫలం ఉంది అంటే ప్రతిఫలం దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు నేను పరమునకు వెళ్ళితే కిండగార్డెన్లో ఉండక్కర్లేదు కష్టపడి పనిచేస్తాను అయితే బైబిల్ చెప్తుంది మీరు శ్రమించిన ప్రతిఫలాన్ని పోగొట్టుకోగలరని మీ ఉద్దేశాలు మంచివి కాకుంటే చేసేది మనుషులు చూడడానికి చేయకూడదు లేదా మెప్పు పొందడానికో లేక ప్రజల్ని ప్రీతిపరచడానికో మనం ఎలా జీవించడం నేర్చుకోవాలంటే మనం చేసే ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు అని నిజంగా నమ్ముతూ జీవించడం ఎవరైనా దాన్ని ఒప్పుకుంటారా జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లుగానే ఉండదు అయినా ఆనందాన్ని పొందగలం క్రీస్తులో ఉన్న నిరీక్షణ మీద ఫోకస్ నుంచి మనకు లేని వాటిని గురించి ఆలోచించడం మానివేయాలి ఎస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది